ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము ఈ యొక్క వార ఫలితములలో పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో రాహువు వృషభ రాశిలో సారీ వృషభ రాశిలోకి వస్తున్నటువంటి కుజుడు పద్నాలుగో తేదీ నుంచి వృషభరాశిలోకి వస్తున్నాడు ఇక మిథునంలో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క చంద్రుడు మొత్తం పదమూడు నుంచి పంతొమ్మిదో తేదీ లోపల కన్యా రాశి వరకు చేరుకుంటాడు అదేవిధంగా తులలో రవి కేతువుల్లో బుధుడు పద్నాలుగో తేదీని రవి పదిహేడో తేదీ మారుతున్నాడు వృశ్చిక రాశిలోకి శుక్రుడు వృచ్చికంలో ఉన్నాడు మకరంలో శని మీనంలో వక్రించినటువంటి గురువు ఈ యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉండగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిద్దాం మీనరాశి వారికి చూసుకున్నట్లయితే మీనం వారికి ఇప్పుడున్న గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకంగా వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి పద్నాలుగవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ ఉన్నటువంటి స్థితి ముఖ్యంగా మీకు ధనయోగాన్ని ఇస్తుంది ఆ ధనం కూడా ఎలా ఇస్తుంది బ్యాంక్స్ నుంచి ద్వారా కానీ అంటే బ్యాంక్స్లో ఓడీలు కానీ లేకపోతే వాటి కోసం ట్రై చేస్తూ ఉంటాం ధనం బ్యాంక్ ద్వారా కానీ తండ్రి లేదా గురు సమానులు మిమ్మల్ని గైడ్ చేసేవారు మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ మూలంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మూలంగా లేదా తల్లిగారి మూలంగా మీకు ధనయోగం వస్తుంది ఫ్రెండ్స్ మూలంగా కూడా వచ్చే ఏదైనా కానీ ఈ మార్గాల్లో మీకు ధనం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విదేశాల్లో ఉంటారు ఒక్కోసారి కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళకి విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ఏదో ఇక్కడేదో మీరు ఏదో బిజినెస్ పెడతాం అనుకుంటే వాళ్ళు ఏదో ఫండ్ ఇవ్వడం ఇట్లాంటివి సూచిస్తున్నాయి మేనం వారికి ప్రత్యేకంగా మేనం వారికి గుర్తుపెట్టుకోండి అలాగే కొంచెం ఈ రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూగా ధనయోగాలు పెరుగుతాయి అంటే మీరు ఏదైనా సరే బిజినెస్ కనుక ప్రారంభించినట్లయితే ఆన్లైన్ త్రూగా మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీ ధన అభివృద్ధి ఉంది భూముల అమ్మకానికి కూడా చాలా బాగుంది ఈ వారం కాకపోతే భూముల మూలంగా కొన్ని పెద్ద మొత్తంలో ధనం కూడా మీరు సంపాదిస్తారు అంటే భూమూలక ధనయోగము ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాంకు మూలంగా వాటి ఇందాక నేను చెప్పిన కొన్ని అంశాల మూలంగా ధనయోగం స్పష్టంగా కనిపిస్తుంది మీరు పద్నాలుగు పదిహేను తేదీలు సంతానం కోసం చేసే ప్రయత్నం సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు ప్రధానంగా మీకు ఏంటంటే ముఖ్యంగా ఈ వివాహం కోసం బంధువర్గంలో అందులో ముఖ్యంగా తండ్రి గారి చుట్టాల్లో మీరు ఏదైనా సరే వివాహం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది ఈ రోజుల్లో పర్టికులర్గా అలాగే కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాకపోతే అక్కడి నుంచి గ్రహాలని షిఫ్ట్ అయ్యి నైన్త్లోకి వచ్చాయి కాబట్టి లాంగ్ జర్నీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి పిహెచ్డీస్ కోసం ఎప్పటి నుంచో పిహెచ్డీ చేయాలని చేసే ప్రయత్నం ఈ వారంలో మీకు ఉన్నత ఉద్య ఉన్నత సంబంధించినటువంటి విద్యా విషయాలలో చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితి మీకుంది అందులో ఉన్నత విద్య ఒకటే కాకుండా లాంగ్ జర్నీస్కి వెళ్ళడమే కాకుండా అక్కడ పిహెచ్డీస్ రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో చాలా చక్కగా అనుకూలిస్తున్నాయి మీకు ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసే విషయాల్లో మాత్రం కాస్త సడన్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తెలియకుండా ఇదేదో చేస్తే పెద్ద లాభం వచ్చేస్తుందని అటువంటి తప్పిదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారంలో కాబట్టి ఈ అంశాలలో చాలా స్పష్టంగా నిర్ణయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏది ఈ మార్పు చేయడం ద్వారా లాభం ఎక్కువ వస్తుందా ఇది నిజమేనా ఇది అపోహేనా అనేటువంటిది ఫస్ట్ మీరు గమనించండి కాకపోతే ఈ వారంలో మాత్రం మీకు మంచి ధనయోగాలు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఈ ధనయోగం మరింత బాగుండాలి చాలా చక్కగా రావాలంటే ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి దుర్గా అష్టోత్తరాలు చదవండి లేదా ఓం దుర్గాయ అనే మంత్ర సాధన చేయండి ఎందుకంటే రెండో స్థానంలో రాహు ఉన్నాడు అయితే మీరు మీ జన్మజాతక చక్ర మీ లగ్నం అంటే మీన లగ్నం కావచ్చు మీన రాశి కావచ్చు మీన రాశిలో ఉన్న నక్షత్రాలు ఏదైనా కావచ్చు మీరు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోవడం గౌరీదేవి యొక్క ఆరాధన అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ముఖ్యంగా కేతు గ్రహం దగ్గరికి గణపతి ఆలయానికి వెళ్ళండి అనవసరంగా యాక్సిడెంట్స్ సడన్గా నిర్ణయాల వల్ల వచ్చే లాసెస్ నుంచి మీరు బయటపడతారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు ఎందుకంటే మనము ఈ యొక్క జీవితంలో ఏది అనుభవిస్తున్నా గుర్తుపెట్టుకోండి మనకు చక్కటి ఆరోగ్యంగా ఉన్నా లేకపోతే మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు సకాలంలో జరుగుతున్నా లేదా ఆటంకాలు ఏర్పడుతున్నా ఇదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలంగా జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎదగలేకపోతున్నారు మీ యొక్క జన్మజాతకంలో మీ లగ్నం ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ధన సంపాదన ఒక రూట్లో ఉంది ఒక్కో వ్యక్తికి ఒక్కో మార్గంలో ఉంటుంది ప్రతి వ్యక్తికి ధనయోగాలు ఉంటాయండి ధనయోగం లేనటువంటి జాతకం ఉండదు కాకపోతే ఏ రూట్లో అనేటువంటి తెలిపేదే మీ జన్మజాతకం అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి మీరు ఏ దిశలో ఉంటే మీకు చక్కగా కలిసి వస్తుంది మీ సంతాన సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి మీ యొక్క నిత్య జీవితం రుణరోగ శత్రు సంబంధించిన విషయాలు కానివ్వండి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ పార్ట్నర్షిప్స్తో ఎలా ఉండొచ్చు మీ పార్ట్నర్స్ పరిస్థితి ఏమిటి మీ యొక్క ఆకస్మికంగా కొన్ని టర్న్స్ తీసుకుంటూ ఉంటుంది లైఫ్ అదేవిధంగా మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి విదేశీ యోగాలు కానివ్వండి ఉద్యోగ వ్యాపార ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీ పర్సనల్ చాట్లో నిక్షిప్తమై ఉంటాయి అంటే ఎలా చేస్తే ఏ సమయంలో మీరు వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చు నా నా జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు అని ఎప్పుడు కూడా మనం చూడండి మనం ఎంత పర్సనల్గా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా బయట ఉన్నటువంటి పరిస్థితులు బయట ఉన్న మార్కెట్ కండిషన్ మనకి ఆ యొక్క నిర్ణయాల్ని మార్చుకోవడమో లేకపోతే ఆ నిర్ణయాలను కొంచెం ఇంకో రకంగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి ఎందుకు అంటే బయట ట్రాఫిక్ బాగా జామ్గా ఉంది ఇటు రూట్ వెళ్తే ఇంకో రూట్లోంచి వెళ్లాల్సి వస్తుంది ఎందుకు బయట ఉన్న ట్రాఫిక్ అంత బాగాలేదని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అదేవిధంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం దీనికి మార్కెట్ లేదు అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మనం లాంచ్ అయ్యే అప్పుడు ఓ రెండు మూడు నెలల తర్వాత మార్కెట్ ఉన్నప్పుడు లాంచ్ చేస్తారు లేదా ఆ మార్కెట్ ఆ ప్రోడక్ట్కి అంత డిమాండ్ లేనప్పుడు మార్కెట్కి దానికి తగ్గట్టుగా దాని రేట్ ఫిక్స్ చేస్తారు డిమాండ్ ఉన్నప్పుడు రేట్ పెరుగుతూ ఉంటుంది అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి రేట్ పెరగడం తగ్గడం ఎలా ఉంటుందో బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ఎలా ఉంది అనే దాని మీద మనం అవగాహన తెలుసుకొని మనం ఎలా అయితే నడుచుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం ఈ గోచార ఫలితాల్లో ఏమిటి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఇప్పుడున్న గ్రహాలు ఏమిటి దానివల్ల మీ ధన సంబంధించిన ప్రయత్నాలకి మీరు ఏం చేసుకోవాలి ఇప్పుడున్న వివాహ సంబంధించిన విషయాల మీద మీ వివాహ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ గృహము వాహనము ఉద్యోగ సంబంధించిన ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చెప్పేదే గోచార ఫలితాలు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితములు మరియు మీ యొక్క జన్మజాతక ఫలితాలు పరిశీలన చేసుకొని మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు అయితే మరి కొంతమందికి ఎంత ప్రయత్నిస్తున్నా ఏమీ అవ్వదు జాతకం కూడా అస్సలు సపోర్ట్ చేయట్లేదండి అంటూ ఉంటారు అలాంటప్పుడు శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది గొప్ప మార్గం ఏమిటంటే అమ్మవారి ఆరాధన అంటే ఈ సృష్టికి మొత్తం మూలమైనటువంటి ఆ యొక్క అమ్మవారిని కనుక ఆరాధించగలిగితే మీ జన్మజాతకం ఎలా ఉన్నా సరే దానికి సంబంధం లేదు అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితం నడవడం ప్రారంభం అవుతుంది గుర్తుపెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం ఉందంటే అన్నీ ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి ఇంకొకటి పట్టించుకోకూడదు ఇంకా ఆ సమయంలో మీరు నేను అమ్మవారి అనుగ్రహంలో ఉన్నాను నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి మీరు అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ యొక్క తలరాతను మరలా తిరిగి రాస్తుందట అమ్మవారు అంటే ఎవరో కాదు ఈ విశ్వం ఈ విశ్వంలో మీకు కనబడుతున్న ప్రతిదీ అమ్మవారే ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ